అధికారం ఇచ్చినప్పుడు ప్రజలను నిలువునా మోసం చేసి ప్రజాధనాన్ని అడ్డంగా లూటీ చేసిన చంద్రబాబును ప్రజలెవ్వరూ నమ్మడం లేదని రాజమండ్రి ఎంపీ సిటీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాని భరత్రామ్ అన్నారు. అధికారం ఇచ్చినప్పుడు ప్రజలను నిలువులా మోసం చేసి ప్రజాధనాన్ని అడ్డంగా లూటీ చేసిన చంద్రబాబును ప్రజలెవరూ నమ్మడం లేదని రాజమండ్రి ఎంపీ సిటీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాని భరత్రామ్ అన్నారు. రాజమండ్రి నగరంలోని 6వ వార్డు లక్ష్మీ థియేటర్ వద్ద నుండి 37వ వార్డులో లలితానగర్ వినాయకుని ఆలయం వద్ద నుంచి గడప గడప కార్యక్రమాన్ని ఎంపీ భరత్ నిర్వహించారు. వీధి వీధిలోనూ ఇంటింటా ఎంపీకి అపూర్వ స్వాగతం లభించింది. గడప గడపలోని మహిళలు హారతులు పట్టారు. వైసీపీ మేనిఫెస్టోలోని సంక్షేమ పథకాల అమలు తీరుతెన్నులను విశ్లేషిస్తూ ఎంపీ భరత్రా ఓటర్ల వద్దకు వెళుతున్నారు. చంద్రబాబు వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తారనే నమ్మకం లేదన్నారు. కుర్చీ కోసం చంద్రబాబు ఎన్ని అబద్ధాలైనా ఎన్ని కుట్రలు కుతంత్రాలకైనా సిద్ధపడతారని ఎంపీ భరద్వజమెత్తారు. ప్రతి ఇంటికి ఏటా 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ అంటూ చంద్రబాబు గ్యాస్ కొడుతున్నారని, నమ్మితే నిలువున ముంచేస్తారని ఎద్దేవా చేశారు. అలాగే పెన్షన్లు, ఒక ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 15,000 ఇస్తానని పేర్కొన్న కేవలం ఓటర్లు కెరవేయడం తప్పిస్తే మరొకటి లేదన్నారు. జగనన్న అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై తీవ్ర విమర్శలు చేసిన టీడీపీ చంద్రబాబుకు వాటినే పేర్లు కాస్త అటు ఇటుగా పేర్లు మార్చి మేనిఫెస్టోలో పెట్టుకోవడానికి కూడా ఏమాత్రం సిగ్గుపడడం లేదంటే ఏమనుకోవాలని ప్రశ్నించారు. ఇటువంటి కాపీ పేస్ట్ పార్టీలు నేతలకు ప్రజలే తగిన గుణపాఠం చెప్పాలని ఎంపీ భరత్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాల్లో 6వ వార్డు ఇన్ఛార్జి బురళి త్రిమూర్తులు, 37వ వార్డు ఇన్ఛార్జి సుఖపల్లి శ్రీను, వార్డు లీడర్స్ బాలాజీరెడ్డి, సుందర్సింగ్, సూరిబాబు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఏం చేయబోతానో మేనిఫెస్టో కూడా మీకు అందజేస్తానని రాజమండ్రి ఎంపీ సిటీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాని భరత్రామ్ చెప్పారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ చంద్రబాబు 14 సంవత్సరాలుగా సీఎంగా పనిచేశారు, రాష్ట్రాభివృద్ధిని పట్టించుకోలేదన్నారు. ఈ 5 ఏళ్లలో 2.7 లక్షల కోట్లు లబ్ధిదారులకు నేరుగా వారి బ్యాంకు ఖాతాల ద్వారా అందజేసిన ఘనత జగనన్నకు దక్కుతుందన్నారు. ప్రజాధనాన్ని జగన్ దుర్వినియోగం చేస్తున్నారని టీడీపీ చంద్రబాబు అనుకో నేతలు గుండెలు బాదుకున్నారని, ఇప్పుడు అధికారంలోకి వస్తే మేము ఆ సంక్షేమ పథకాలు కొనసాగిస్తామని సిగ్గు లేకుండా టీడీపీ చంద్రబాబు అనడం నవ్వొస్తోందన్నారు. వాలంటీర్ల వ్యవస్థపై అంతెత్తున ఎగిరిన చంద్రబాబు, లోకేష్, పవన్ ఇప్పుడు ఎన్నికల సమయంలో వారిపై ఎక్కడా లేని ప్రేమ చూపిస్తూ 10,000 రూపాయల వేతనం ఇస్తామంటే నమ్మే పరిస్థితుల్లో ప్రజలెవరూ లేరన్నారు. అటువంటి 2014 ఎన్నికల సమయంలో ఇదే కూటమితో టీడీపీ ఎన్నో హామీలు వాగ్దానాలు కురిపించిందని, తీరా అధికారంలోకి వచ్చాక మేనిఫెస్టోలో పేర్కొన్న ఒక్కడి కూడా సక్రమంగా అమలు చేయలేదన్నారు. దోచుకోవడం, పంచుకోవడం, దాచుకోవడం తప్పిస్తే ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. 2019 ఎన్నికల్లో చంద్రబాబుపై పూర్తిగా విశ్వాసం కోల్పోయిన ప్రజలు టీడీపీని తిరస్కరించారన్నారు. వైసీపీ జగన్ మేనిఫెస్టోలో ఏమి చెప్పారో అది ఆచరించి ప్రజాదరణ పొందారన్నారు. చెప్పిన దానికన్నా ఎక్కువే చేశారని అన్నారు. అందుకే ప్రజలందరికీ జగనన్న అంటే ఒక నమ్మకం, భరోసా అన్నారు. చెప్పినది చేస్తారనే పూర్తి విశ్వాసం ఉందన్నారు. ఎలాగైనా సీఎం కుర్చీలో కూర్చోవాలనే స్వార్థ కోరికతో చంద్రబాబు కుట్రలు కుతంత్రాలకు తెరలేపారని ధ్వజమెత్తారు. వైసీపీ జగనన్న ఏ సంక్షేమ పథకాలు అమలు చేశారో వాటినే టీడీపీ కాపీ కొట్టి పేస్ట్ చేసి టీడీపీ మేనిఫెస్టో అంటోందని, వాటిని అన్నింటినీ జగనన్న ఇప్పటికే అమలు చేస్తున్నారని చెప్పారు. ప్రస్తుతం రాజమండ్రి ప్రశాంత వాతావరణంలో ఉందంటే సంఘ విద్రోహక శక్తులను పోలీసులు అదుపులోకి తీసుకోవడమే కారణమన్నారు. ఎమ్మెల్యేగా గెలిస్తే ఏమి చేయబోతాను, మేనిఫెస్టో కూడా మీకు అందజేస్తానని చెప్పారు. రాజమండ్రిని అన్ని రకాలుగా అభివృద్ధి చేసి అద్భుత నగరంగా తీర్చిదిద్దాలన్నదే నా సంకల్పమని ఎంపీ చెప్పారు. 2.5-3 సంవత్సరాల్లో మీ అందరి చేత కూడా ఎక్కడెక్కడైతే మీకు స్థలాలు ఇచ్చామో మీతో గృహ ప్రవేశాలు చేయించే బాధ్యత కూడా. ఇది కాకుండా 3వ కేటగిరీ వాళ్ళు ఉన్నారు, హామీ పత్రాలు రాలేదు, వెలుగు బంధువులు రాలా, వీళ్ళందరికీ కూడా 5,000-6,000 మంది ఉన్నారు నిరుపేదలు, ఇల్లులు అందలేని వాళ్ళు. వాళ్ళందరికీ కూడా మన ప్రభుత్వం వచ్చిన 90 రోజుల్లో వాళ్ళందరికీ కూడా ఇళ్ల పట్టాలు ఎక్కడైతే ఎంచి వాళ్ళకి ఇప్పించి ఈ 25,000 మందితో పాటు వాళ్ళకు కూడా ఇల్లు కట్టించే బాధ్యత తీసుకుంటాను. నేను ఇవాళ మీ అందరికీ మాట ఇస్తా ఉన్నానమ్మా, రాబోయే 5 సంవత్సరాల్లో మీరు ఆశీర్వదించండి. రాబోయే 5 సంవత్సరాల్లో నేను పేదవాణ్ణి, నాకు ఇల్లు లేదు, నాకు ఇల్లు రాలేదు అనే పదము మీ ఎవ్వరి నోట్లోంచి కూడా రానివ్వడానికి కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తాను. కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఊరు మొత్తం స్వరూపం మార్చేశాం. ఇది వరకు మనకి ఎక్కడికైనా బయటికి వెళ్ళాలనంటే ఈ రంభావరిసి, ఇది అశోక థియేటర్, స్వామి థియేటర్, గోదావరి గట్టు, రంభావరిసి, మెనకా థియేటర్లు తప్పితే ఏది ఉండేది కాదు ఊర్లో. మొత్తం ఊరంతా మారిందా లేదా? ఊరంతా మారిందా లేదా? ఈ మార్పు ఇంకా జరగాలి. ఈ మార్పు జరగాలి అని అంటే ఖచ్చితంగా
ఇక్కడ స్థానికంగా మన ఎమ్మెల్యే కావాలి. ఎమ్మెల్యే అయితేనే ఇవన్నీ జరుగుతాయి. ఈ తెలుగుదేశం పార్టీ గురించి కూడా ఒకసారి మాట్లాడతాను లోకల్ గా. అమ్మా, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కుటుంబం ఉంది, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, మేయర్ 16 సంవత్సరాలు. 16 సంవత్సరాలు వాళ్ళు పదవుల్లో ఉండి రాజమండ్రికి చెప్పడానికి ఒకటేనా ఉందమ్మా? ఉందా? ఉందా? ఉంటే మీరు చెప్పండి, నేను తెలుసుకుంటాను. మరి 16 సంవత్సరాలు పదవుల్లో ఉండి ఊరికేం చేయకుండా దేనికమ్మా ఎమ్మెల్యే పదవి? ఎందుకు ఇవ్వాలమ్మా? వాళ్ళు బాగున్నారు అనేస్తామా? లేదా వాళ్ళు చిట్ల వ్యాపారాలు చేసుకోవడానికి ఇస్తామా? లేదా వాళ్ళు వడ్డీ వ్యాపారాలు చేసుకోవడానికి ఇస్తామా? దేనికి ఇస్తాము? మనకి ఏమన్నా మారుస్తారనే కదా. ప్రతి ఒక్కళ్ళు కూడా అమ్మా ప్రభుత్వం దగ్గర నుంచి రెండే రెండు కోరుకుంటారు. ఎమ్మెల్యే దగ్గర నుంచి అయినా, ఎంపీ దగ్గర నుంచి అయినా రెండే రెండు కోరుకుంటారు. మీరైనా, ఈయనైనా, నేనైనా కోరుకునేది రెండే. ఒకటి, ఈ ప్రభుత్వం వలన, ఈ ఎమ్మెల్యే వలన, ఈ ఎంపీ వలన నాకు కానీ నా కుటుంబానికి కానీ ఏమి మేలు జరిగింది అనేది ఒకటి కోరుకుంటారు. కోరుకుంటారు లేదా? రెండోది, ఈ ఎమ్మెల్యే వలన, ఈ ఎంపీ వలన మన రాజమండ్రి నగరానికి ఏమి మంచి జరిగింది అనేది రెండోది కోరుకుంటారు. మరి ఈ రెండు మనం వచ్చిన తర్వాత చేశామా లేదా? ఊరు మారిందా లేదా? ప్రజల జీవన విధానంలో డబ్బులు జగనన్న డీబీటీ ద్వారా పంపించారా లేదా? అన్ని జరుగుతూ ఉన్నాయి. మరి తెలుగుదేశం వాళ్ళు ఏం చేశారు? నేను ఒక్కటే ఎగ్జాంపుల్ చెప్పి ఈ కంప్లీట్ చేస్తాను, మనం వెళ్దాం. తెలుగుదేశం మాజీ ఎంపీ మురళీమోహన్ గారు తెలుసా? మీరు అందరూ ఓటు వేయించి ఎంపీ కింద గెలిపించారు కదా. మురళీమోహన్ గారు తెలుసా? ఆయన గెలిపించి మిమ్మల్ని అందరినీ కూడా నమ్మించి ఓట్లు వేయించుకున్నాడు. ఒక పనైనా చేశాడమ్మా? ఒక పని చేశాడా? చేయలేదు. ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యే ఎర్రం నాయుడు గారు కూతురు భవానీ గారు, ఆమె ఏమన్నా చేసిందా ఊరికి? ఒకటేనా చేసిందమ్మా? గట్టి చెప్పండి అమ్మా. చేస్తే కనిపించలేదండి, ఏం చెప్తా ఉన్నారు లంక సచిన. మరి ఒక మాజీ ఎంపీ 5 సంవత్సరాలు, ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యే 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. వీళ్ళు ప్రజల్ని నమ్మించి ఓట్లు వేయించుకున్నారు. ఓట్లు వేయించుకుని ఏం చెయ్యకపోతే వాళ్ళని ఏమని అనాలమ్మా? ఏమని అనాలి? మోసం చేసినట్టనా? నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మీ దగ్గర నుంచి 1 లక్ష రూపాయలు ఈయన అప్పు తీసుకున్నాడు అనుకోండి, 1 లక్ష రూపాయలు పెద్దమ్మా మీ దగ్గర నుంచి ఈయన అప్పు తీసుకుని నేను డబ్బులు ఇవ్వను పో అని అన్నాడు అనుకోండి, బాధ కలుగుతుందా? నొప్పి అవుతుందా? పెద్ద మనుషుల దగ్గరికి వెళ్తారా? పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్తారా? నా డబ్బులు ఇప్పుడు ఇస్తామని నేను నిలదీస్తారా లేదా? నిలదీస్తారా? నిలదీస్తారు. అప్పుడు ఈయన్ని అయినా సరే నేను ఇవ్వను పో అని చెప్పాడు అనుకోండి, మీరు ఈయన్ని ఏమని పిలుస్తారు? చీటరని పిలుస్తారా? దొంగని పిలుస్తారా? పిలుస్తారు లేదా? పిలుస్తారు. మరి ప్రజల్ని నమ్మించి ఓట్లు వేయించుకుని ఎమ్మెల్యేలు ఎంపీలు అయిపోయి ప్రజల్ని గాలి గొడవేసి వాళ్ళు డబ్బులు సంపాదించుకుని వాళ్ళు ఆ పదవిని అనుభవిస్తున్నారు అనుకోండి, మనకేం చేయకుండా వాళ్ళు ఏమని పిలవాలా అని అడుగుతా ఉన్నా? ఏమని పిలవాలా అని అడుగుతా ఉన్నా? పొలిటికల్ దొంగలు ఎవరు? మళ్ళీ అది సరిపోకుండా ఇంకొక 5 సంవత్సరాలు మళ్ళీ ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడగడానికి వస్తున్నారని అడుగుతున్నా. ఏ ముఖం పెట్టుకున్నారమ్మా? ఏ ముఖం పెట్టుకున్నారు? సిగ్గు లేకుండా వచ్చి అడుగుతున్నారు. అదే నేను ఇంకొకటి ఏం చేయకుండా ఓట్లు అడగడానికి నేనైతే ముఖం చూపించలేను. మరి వాళ్ళు సిగ్గు వేసుకోకుండా తిరుగుతా ఉన్నారు ఊరంతా. మాకు ఓటు వేయండి, సైకిల్కి వేయండి అని ఎందుకు వేయాలా అని అడుగుతా ఉన్నా. తెలుగుదేశం పార్టీకి ఓటు ఎందుకు వేయాలా? నేను ఎగ్జాంపుల్ చెప్పా, 16 సంవత్సరాలు ఏం చేయాలా, 10 సంవత్సరాలు ఏం చేయాలా, మళ్ళీ ఎందుకు ఇవ్వాలమ్మా ఓటు ఎందుకు ఇవ్వాలా? 100 మంది బాధ్యత తీసుకోండి. మీరు సాయంత్రం వంటలు వండేసిన తర్వాత బయట అరుగు మీద కూర్చుంటారు కదా, కూర్చున్నప్పుడు చక్కగా మీటింగ్ పెట్టండి అందరితోనూ. ఇదిగో భరత్ గారు చెప్తా ఉన్నాడు, ఇది నిజమా అబద్ధమా? చర్చ జరపండి, చర్చ జరపండి. చర్చ జరిపితే మనకే తెలుస్తుంది అభివృద్ధి చేసేవాడు ఎవడు, అభివృద్ధి చేయలేని వాడు ఎవడు. మనం అభివృద్ధికి ఓటేద్దామా లేకపోతే చేయలేని వాడికి ఓటేద్దామా?
ఇప్పుడు ఆలోచన చేసి మనం అందరం కూడా 100 మందిని ఒక్కొక్కళ్ళు 100 మందిని ప్రభావితం చేసే విధంగా ఆలోచన చేద్దాం. మన జీవితాలు మారుతాయి, ప్రతి ఒక్కడికి కూడా సొంత ఇల్లు కల నెరవేరుస్తాం. రాజమండ్రిని ప్రపంచ పట్టణంలో ఒక అద్భుతమైన నగరం అని ప్రజలు చెప్పుకునే విధంగా, కీర్తించే విధంగా తయారు చేస్తానని మీ అందరికీ మాట్లాడుతాం. ఎమ్మెల్యేగా గెలిస్తే ఏమి చేయబోతానో మేనిఫెస్టో కూడా మీకు అందజేస్తానని రాజమండ్రి ఎంపీ సిటీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాని భరత్రామ్ చెప్పారు. రాజమండ్రి సిటీ 45వ వార్డు ఆనందనగర్ డాక్టర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నుండి గడప గడపకు కార్యక్రమాన్ని రాజమండ్రి ఎంపీ సిటీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాని భరత్రామ్ నిర్వహించారు. రుడా చైర్మన్ రావుత సూర్యప్రకాశ్రావు, రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి డాక్టర్ గూడూరి శ్రీనివాస్ తదితరులతో కలిసి ప్రచారం చేశారు. రాజమండ్రి సిటీ 46వ వార్డు రామదాస్పేట డిమార్ట్ ఎదురుగా గడప గడపకు కార్యక్రమం రాజమండ్రి ఎంపీ సిటీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాని భరత్రామ్ నిర్వహించారు. రుడా చైర్మన్ రావుత సూర్యప్రకాశ్రావు, రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి డాక్టర్ గూడూరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. నేను సంపాదించుకోవాల్సింది ఒకటే అనుకున్నా, అదేంటంటే మీ అందరి అభిమానం సంపాదించుకోవాలని నేను సో ఎవ్వరు కూడా మర్చిపోకుండా మనం అందరం కూడా బాధ్యత తీసుకుని 10 మందితో ఓట్లు వేయించే బాధ్యత తీసుకుని రేపు ఇదే వార్డులో 45వ వార్డులో అత్యధిక మెజారిటీతో ఇక్కడ మీరు ప్రతి పోలింగ్ బూత్ ఇప్పంగానే ఇదిగో రాజేష్ ఇంత ఓట్లు వేయించాడు అనే విధంగా నేను ఇదే చెప్తున్నా. మా ఇదే తెలుగుదేశం పార్టీకి అసలు ఓటు ఎందుకు వేయాలా అని అడుగుతాం. ఏం చేశారని ఓట్లు వేయాలా?
ఎందుకు ఓటేయాలా? ఇప్పుడు పలానాగో ఇది నేను చేశాను, నన్ను చూసి ఓటేయండి అని చెప్పడానికి వాళ్ళకి ఏం లేదు. ఇవి చేస్తామని చెప్తున్నారు. ఇప్పుడు నేను చెప్తున్నా, కంబాల చెరువు చేసా, హ్యాపీ స్ట్రీట్ చేసా, ఈట్ స్ట్రీట్ చేసా, మోరంపూడి ఫ్లైఓవర్ కట్టా, ఈఎస్ఐ హాస్పిటల్ కట్టా, మెడికల్ లాలా చెరువు రోడ్ కట్టాము. చెప్పడానికి నా దగ్గర 20 ఐటెంలు ఉన్నాయి. క్రైస్తవులకి సమాధుల స్థలం ఇచ్చాము. గ్లో గార్డెన్ మర్చిపోతున్నాను కూడా. ఇన్ని చేసాము, ఇన్ని చేసి నన్ను చూసి ఓటేయండి. ఇంకో నా అభివృద్ధి ఇది అని నేను చెప్తున్నా. నా ప్రోగ్రెస్ కార్డు ఇది, ఇది నా ప్రోగ్రెస్ కార్డు. నన్ను చూసి ఓటేయండి. వాళ్ళు ఏం చెప్తున్నారు, మా వడ్డీ వ్యాపారాలు చూసి ఓటేయండి, లేదా మా చిట్ ఫండ్లు చూసి ఓటేయండి, నేను పెంచే బ్లేడ్ బ్యాచ్ చూసి ఓటేయండి అని వాళ్ళు అడుగుతున్నారు. మనకి వాళ్ళకి తేడా అది. ఆ ఇచ్చే ప్యాకేజీలు చూసి ఓటేయండి అని చెప్తా ఉన్నారు. అమ్మా మీకే తెలుసు ఎవరు మంచితనం వైపు ఉన్నారు, ఎవరు అబద్ధం వైపు ఉన్నారు అనేది మీకే తెలుసు. అది చూసి మనం అందరితోనూ ఓట్లు ఇప్పిస్తే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో రాజమండ్రిని ఒక అద్భుతమైన నగరంగా తీర్చిదిద్దే బాధ్యత తీసుకుంటానని మీ అందరికీ మాట ఇస్తూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగనన్న గారి పార్టీ, రెండోది తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారి పార్టీ, రెండు పార్టీల్లో మనకి ఏది మంచి జరుగుతుందనే దాని గురించి ఒక 5 నిమిషాలు మీతో మాట్లాడతాం. నేను మాట్లాడేది వాస్తవం కాదని అంటే నువ్వు తప్పు చెప్తున్నావని మీరు చెప్పండి. తప్పు నేను కూడా తెలుసుకుంటాను. ఇవాళ 2014లో ముఖ్యమంత్రి కిందన చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేశాడు. చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేశాడు 2014లో. అప్పుడు మీ అందరికీ ఇచ్చిన మాట ఏంటమ్మా, డ్వాక్రా మాఫీ చేస్తానని చెప్పాడు. మాఫీ చేశాడా? చేశాడా? లేకపోతే ఇలా 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 చూపించిందమ్మా. చేశాడా? మీకు చేసినట్టు చేయకపోతే ఇలా చేయలే. అదేవిధంగా మీ ఇంట్లో బంగారు బాబు వచ్చేస్తున్నాడు, వచ్చేస్తున్నాడు, బాబు వినిపించేస్తాడని చెప్పాడు. అవునా కదా? వినిపించాడా? వినిపించాడా? బంగారం విడిపిల మాంసం. రైతులకి రైతు రుణమాఫీ చేస్తానని చెప్పాడు, మాఫీ చేయలే. జాబు బాబు అన్నాడు. ఎవరికైనా జాబు వచ్చిందా? ఒక్కరికైనా? ఒక్కరికైనా వచ్చిందా? జాబు రాలే. ఇంకొక మాట మీ అందరికీ, చాలా మందికి తెలుసో తెలీదో అంటే, మహాలక్ష్మి అనే ఒక పథకం చెప్పాడు. తెలుసా మీకు ఎవరికైనా మహాలక్ష్మి? అమ్మాయి పుడితే 25,000 ఇస్తా అన్నాడు. ఒకళ్ళు పుడితే 25, ఇద్దరు పుడితే 50, ముగ్గురు పుడితే 75 అని బేలం పాటి కింద చెప్పాడు. ఒకళ్ళకైనా ఇచ్చాడమ్మా 4 సంవత్సరాలు 18,750 ఇస్తానని చెప్పాడు. అదేవిధంగా పెన్షన్ 3,000 రూపాయలు పెన్షన్ ఇంటికి పంపిస్తాను, ఆసరా డ్వాక్రా రుణమాఫీ చేస్తానని చెప్పారు. చేశారు? చేశారు. చంద్రబాబు నాయుడు పని చేయలేదు. అబద్ధాలు. ఇప్పుడు జగనన్న ఇన్ని సంక్షేమ పథకాలు ఇస్తున్నారు కదా, ఇప్పుడు రేపు నీకు చేయుతా 18,000 నుంచి 30,000 అవబోతా ఉంది. అమ్మఒడి 15,000 నుంచి 17,000 అవబోతా ఉంది. ఇవన్నీ జరుగుతాయి. జగనన్న చెప్తే ఇవన్నీ జరుగుతాయి. చంద్రబాబు నాయుడు 3 సిలిండర్లు ఇస్తానని చెప్తున్నాడు. ఇస్తాడని అనుకుంటున్నారా? అనుకుంటున్నారా? ఒకవేళ 3 సిలిండర్లు ఇస్తే ఇటో పక్కన జన్మభూమి కమిటీ, అటో పక్కన జన్మభూమి కమిటీ వచ్చి చెరుకో సిలిండర్ మోసుకెళ్ళిపోతారు మీకు ఒకటి ఉంచి. మళ్ళీ అన్ని అబద్ధాలమ్మా, కుర్చీ ఎక్కడం గురించి ఎన్ని అబద్ధాలు అని ఆడతాడు. మీరు ఎవరు కూడా 5 సంవత్సరాల గ్యాప్ వచ్చిందని మర్చిపోబాకండి. ఇవన్నీ కూడా మీరు అన్నీ కూడా ఆలోచన చేయాలి. ఇవాళ నేను ఇవాళ మీ అందరికీ ఒక మాట చెప్తున్నా, రాజమండ్రిలో మనం అందరం కూడా ఇళ్ల స్థలాలు ఇస్తూ ఉన్నాం. వెలుగు బందులో 16,000 మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చాం. మీ అందరి ఆశీర్వాదంతో నేను రేపు ఎమ్మెల్యే అయిన తర్వాత నేను చేయబోయే పెద్ద కార్యక్రమం ఏంటంటే, 16,000 మందికి వెలుగు బందులో ఇళ్ల స్థలాలు ఇచ్చాం కదా, అక్కడ సంవత్సరంన్నర తిరగకుండానే 16,000 మందికి గృహప్రవేశాలు చేసే బాధ్యత పూర్తి.
రెండో అంశం, 2000 మందికి ఆనం కళా కేంద్రంలో తీసుకొచ్చి పట్టాలు చేసి ఇచ్చాం. కొంతమందికి ఎలక్షన్ కోడ్ రావడం వల్ల పట్టాలు ఇవ్వడం కాలేదు, మున్సిపల్ ఆఫీస్లోనే ఆ పట్టాలు రెడీగా ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా నేను మాట ఇస్తా ఉన్నా, ఎలక్షన్ అయి మన ప్రభుత్వం ఏర్పాటైన మరుసటి రోజే వాలంటీర్ పిల్లల చేత మీ అందరికీ కూడా ఇళ్ల పట్టాలు ఇంటికి పంపించే బాధ్యత పూర్తి స్థాయిలో తీసుకుంటాం. అది తీసుకోవడమే కాదు, వారం రోజుల్లో ఆ స్థలాలన్నీ కూడా చదును చేయించి ముఖ్యమంత్రి గారు సీఎం ఆఫీస్తో కొట్లాడి 300 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఆ 25,000 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చాం. ఆ ఇళ్ల పట్టాలు వారం రోజుల్లో మొత్తం చదును చేసి మీ ప్లాట్లకి మార్కింగ్ లేసి మీతో పాటు నేను కూడా అక్కడికి వచ్చి అమ్మా ఇగో ఇది నీ ప్లాట్ అని చెప్పి చూపించే బాధ్యత కూడా తీసుకున్నాను. కూడా వీళ్ళందరికీ కూడా 25,000 మందికి 2.5-3 సంవత్సరాల్లో 25,000 మందితో కూడా ఇల్లులు కట్టిపించి గృహప్రవేశాలు చేయించే బాధ్యత కూడా తీసుకోవడం జరుగుతుందని మాట ఇస్తా ఉన్నా. సుమారుగా 4-5,000 మందికి అర్హులైనప్పటికీ కూడా హామీ పత్రాలు రాలేదు, వెలుగు బందులో స్థలాలు రాలేదు. వీళ్ళందరికీ కూడా 4,500 మంది సుమారుగా 90 రోజుల్లో మన ప్రభుత్వం ఏర్పడిన 90 రోజుల్లో మీ అందరికీ కూడా పట్టాలు ఇప్పించి వాళ్ళకు కూడా సరవేగంగానే ఇల్లులు కట్టిపించి గృహప్రవేశాలు చేయిస్తాను. రాజమండ్రిలో 40-45,000 మందికి నేను రాబోయే 5 సంవత్సరాల్లో ఇల్లులు కట్టించే బాధ్యత భరత్ తీసుకుంటాడని. రాజమండ్రి చుట్టుపక్కల ఎక్కడ చూసుకున్నా కానీ డీటీసీపీ లేఅవుట్లో గజం 12,000 రూపాయలు ఉంది. మీకు ఇచ్చింది 55 గజాలు. 55 గజాలు ఇంటూ 12,000 వేసుకుంటే సుమారుగా 7 లక్షలు పైమాటాయి ఆస్తి మీకు జగనన్న ఇవ్వబోతా ఉన్నారు రేపు రాబోయే రోజుల్లో. ఇవన్నీ కూడా నిలబడాలి అని అంటే ఖచ్చితంగా జగనన్న ముఖ్యమంత్రి అయితేనే ఇవన్నీ నిలబడతాయి. ఒకవేళ చంద్రబాబు నాయుడు అయ్యాడు అనుకోండి, ఆయన ఏం చేస్తాడంటే ఈ పట్టాలన్నీ కూడా క్యాన్సిల్ చేయిస్తాడు. ఎందుచేతనంటే మీకు 10 లక్షల రూపాయలు ఆస్తి జగనన్న ఇస్తే మరి మీరు అందరూ ఎవరికి కృతజ్ఞతగా ఉంటారు? జగన్ గారికే కదా, చంద్రబాబు నాయుడుకి నచ్చుతుందా? ఏదో వంక పెట్టి క్యాన్సిల్ చేస్తాడు. ఇప్పుడు దాకా ఆపింది ఆయనే, హైకోర్టులో కేసులేసి ఇప్పుడు దాకా ఆపి మీకు ఇవ్వనివ్వకుండా చేశాడు. కొట్లాడి కొట్లాడి ఎలక్షన్ కోడ్ రాకముందు 4 రోజుల ముందు పట్టాలు మీకు అన్నీ తీసుకొచ్చి అందియడం జరిగింది. ఇది ఎవ్వరూ కూడా మర్చిపోవద్దని ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఇవన్నీ పూర్తి బాధ్యత నేనే తీసుకోవడం జరుగుతుంది. ఆఖరిగా ఒకటే మాట చెప్తాను మీ అందరికీ కూడా, ఇవాళ మన అందరికీ కూడా 2 ఓట్లు ఉంటాయి. ఒకటి ఎంపీ ఓటు, రెండోది ఎమ్మెల్యే ఓటు. ఎంపీ ఓటు డాక్టర్ గూడూరు శ్రీనివాస్ గారు, ఆయన ఊపిరితిత్తులు డాక్టర్, మంచి వ్యక్తి, సౌమ్యుడు. ఇలాంటి వాళ్ళు రాజకీయాల్లోకి రావాలని జగనన్న దగ్గరికి తీసుకునెళ్ళి అన్న ఈయనకి ఎంపీ టికెట్ ఇస్తే బాగుంటుంది మంచి అయినని చెప్పి ఆయనకి ఇప్పించడం జరిగింది. అదే రకంగా రేపు ఎమ్మెల్యే అభ్యర్థి కింద మరి పోటీ చేసేది ఎవరమ్మా? మరి 2 ఓట్లు కూడా బాను గుర్తు వేయడం వల్ల ఈ అభివృద్ధి ఆగకూడదు. ఈ అభివృద్ధి సరవేగంగా పరిగెత్తాలి. ఈ అభివృద్ధి 2 సంవత్సరాలు ఇంత మార్చామే, ఇంకొక 5 సంవత్సరాలు ఇస్తే రాజమండ్రిని ఏ స్థాయికి తీసుకెళ్తామో ఒక్కసారి ఆలోచన చేయమని మీకు అందరికీ కూడా కోరుతా ఉన్నా. అధికారం ఇచ్చినప్పుడు ప్రజలను నిలువున మోసం చేసి ప్రజాధనాన్ని అడ్డంగా లూటీ చేసిన చంద్రబాబును ప్రజలెవ్వరూ నమ్మడం లేదని రాజమండ్రి ఎంపీ, సిటీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాని భరత్రామ్ అన్నారు. టీడీపీ నేతలమని చెప్పుకునే ఆదిరెడ్డి కుటుంబంలో ఒకరు మేయర్గా, మరొకరు ఎమ్మెల్సీగా, ఇంకొకరు ఎమ్మెల్యేగా మొత్తం 16 సంవత్సరాల పదవీ కాలంలో ఏ ఒక్క అభివృద్ధి పనైనా చేశారా అని రాజమండ్రి ఎంపీ, సిటీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాని భరత్రామ్ ప్రశ్నించారు. ఆయన మీడియాతో మాట్లాడారు. 10.5 కాలానికి పైగా అధికారంలో ఉండి రాజమండ్రి అభివృద్ధికి ఏమాత్రం దృష్టి సారించని ఆదిరెడ్డి కుటుంబం మళ్ళా ఏ ముఖం పెట్టుకుని ప్రజల ముందుకు వచ్చి ఓట్లు అడుగుతున్నారని ప్రశ్నించారు. టీడీపీకి ఓట్లు అడిగే అర్హత లేదన్నారు. ఎంపీగా రాజమండ్రి నగరంలో ఎన్నో అభివృద్ధి పనులు చేసి అద్భుత నగరంగా తీర్చిదిద్దారని అన్నారు.
నేను కాకుండా టీడీపీ ఎంపీ ఉండి ఉంటే ఎటువంటి అభివృద్ధి జరిగి ఉండేది కాదన్నారు. 2014 ఎన్నికల్లో మురళీమోహన్ టీడీపీ ఎంపీగా విజయం సాధించి నగరానికి ఒక్కటంటే ఒక్క అభివృద్ధి పని చేయలేదన్నారు. కనీసం ఓట్లేసిన ప్రజలను కూడా కలవకుండానే ఆయన 5 ఏళ్ల పదవీ కాలాన్ని హైదరాబాదు, ఢిల్లీలో తన వ్యక్తిగత వ్యాపార పనులకే సమయం కేటాయించుకున్నారని అన్నారు. 2019 ఎన్నికల్లో సిటీ ఎమ్మెల్యేగా టీడీపీ అభ్యర్థి ఆదిరెడ్డి భవానీ గెలిచి నగరానికి చేసింది ఏమీ లేదన్నారు. ఇటువంటి వ్యక్తులను ప్రజాప్రతినిధులుగా ఎందుకు ఎన్నుకోవాలని ఎంపీ వరసూటిగా ప్రశ్నించారు. ఈసారి నన్ను ఎమ్మెల్యేగా గెలిపించమని ఎమ్మెల్యే భర్త కోరడం చూస్తుంటే ఇదేమైనా రాజరిక వ్యవస్థ లేక కుటుంబ పాలన అని ప్రశ్నించారు. పోనీ అధికారంలో ఉన్నప్పుడు మంచి పనులు చేస్తే ఓట్లు అడిగినా పర్వాలేదు, కానీ ఏమీ చేయకుండా ఓట్లు అడగడానికి నోరెలా వస్తోందని ప్రశ్నించారు. నగరంలో అభివృద్ధిపై బహిరంగ చర్చకు నేను సిద్ధమేనని మాజీ ఎంపీ మురళీమోహన్ కానీ సిట్టింగ్ ఎమ్మెల్యే భవానీ కానీ సిద్ధమా అని ఎంపీ భరత్ సవాల్ విసిరారు. ఈరోజు స్థానికంగా 6వ వార్డులో అశోక స్వామి థియేటర్ ఏరియా వెనకాతల పక్కన ఉన్న ప్రాంతం అంతా కూడా గడప గడపకి టచ్ చేస్తూ ఉన్నాము. ఇక్కడ ఉన్న అశేష ప్రజల యొక్క స్పందన, ఇవాళ బొరుడి త్రిమూర్తులు గారు వారి నేతృత్వంలో వాళ్ళ వార్డులో
చాలా అద్భుతంగా ప్రజల దగ్గర నుంచి స్పందన కనబడతా ఉంది. ఇవాళ వారందరికీ కూడా జగనన్న ఇచ్చిన సంక్షేమ పథకాలు అయితే కానివ్వండి, ఇవాళ రాజమహేంద్రవరంలో జగనన్న గారి ద్వారా జరిగిన అభివృద్ధి అయితే కానివ్వండి, ప్రజలందరూ కూడా కీర్తిస్తూ ఉన్నారు. ఇంత అభివృద్ధి గతంలో ఎప్పుడూ జరగలేదు. వీళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇన్ని సంవత్సరాలు పదవులు చేశారు కానీ ఈ స్థాయి అభివృద్ధి ఎప్పుడూ జరగలేదని వారు చెప్తా ఉన్నారు. రాబోయేది పుష్కరాలు. ఇంకా రాజమహేంద్రవరాన్ని ఒక అద్భుతమైన నగరంగా తీర్చిదిద్దే కార్యక్రమము సంపూర్ణంగా చేపట్టడం కూడా జరుగుతుందని ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఖచ్చితంగా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, మనం ఫ్యాన్ గుర్తుకి ఓటు వేయడం వలన రాజమహేంద్రవరం ఒక అద్భుతమైన నగరంగా తీర్చిదిద్దడానికి అవకాశం ఉంది. నేను ఇవాళ ప్రజల ముందుకు వెళ్తూ ఉన్నాం. ఇది నా ప్రోగ్రెస్ కార్డు, ఇది నా డెవలప్మెంట్, నా అభివృద్ధి చూసి ఓటు వేయమని అడుగుతా ఉన్నా. ఇదే స్థాయిలో నేను ఛాలెంజ్ కూడా చేస్తూ ఉన్నా. తెలుగుదేశం పార్టీ వాళ్ళ ప్రోగ్రెస్ కార్డు రిలీజ్ చేయమనండి, ఎమ్మెల్యే గారి ప్రోగ్రెస్ కార్డు రిలీజ్ చేయమనండి, ఎమ్మెల్సీ గారి ప్రోగ్రెస్ కార్డు రిలీజ్ చేయమనండి, మేయర్ గారి ప్రోగ్రెస్ కార్డు రిలీజ్ చేయమండి. మీ ముగ్గురు కలిపి ఏం డెవలప్మెంట్ చేశారు, నేను ఒక్కడిని ఏం డెవలప్మెంట్ చేశాను, ఛాలెంజ్కి సిద్ధమా అని అడుగుతా ఉన్నా. యాక్సెప్ట్ చేయండి, నేను 2 సంవత్సరాల్లో చేశాను, మీరు 16 సంవత్సరాలు చేశారు కదా, చూపించండి. అది ప్రజల ముందరికి చెప్పకుండా మాకు ఓటు వేయండి మాకు ఓటు వేయండి అని ఏ ముఖం పెట్టుకొని తెలుగుదేశం నాయకులు అడుగుతున్నారనేది ఒకసారి వాళ్ళ ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ప్రజలందరూ కూడా అభివృద్ధికి పట్టం కట్టమని కోరి ప్రార్థిస్తూ ఉన్నాను.